హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కొన్ని ఈ వీక్లో మనకి మంచి రిటర్న్స్ ఇవ్వగల కొన్ని ట్రేడింగ్ పిక్స్ గురించి చెప్తాను. సో జనరల్గా ఇవి 2 to 3 weeks కానివ్వండి, 1 to 3 weeks వీటి యొక్క టార్గెట్ టైం ఉంటుంది. సో అలాగే ఒక 4-5 stocks గురించి నేను ఆల్మోస్ట్ 5 stocks గురించి నేను డిస్కస్ చేస్తాను. సో అవన్నీ కూడా బయింగ్ లెవెల్స్ పైన ఉన్నాయి. సో ఆ 5 కంపెనీస్ 5 స్టాక్స్ ఏంటనే డిస్కస్ చేస్తాను, అలాగే వాటి యొక్క స్టాప్ లాస్ టార్గెట్స్ అవి కూడా మీతో డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఇంతకు ముందు నేను చేసిన వీడియోస్ కూడా చూడండి, డెఫినెట్లీ అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. టెక్నికల్స్ మీద అలాగే ఫండమెంటల్స్ మీద కూడా నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది. సో అవన్నీ డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనేది నా ఉద్దేశం. సో ఇప్పటి వరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో మీరు కనుక నన్ను కాంటాక్ట్ చేయాలంటే కనుక ఫేస్బుక్ గ్రూప్ ఒకటి ఉంది మనకి, ఫేస్బుక్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 5 కంపెనీస్ నేను డిస్కస్ చేస్తాను. సో ఇది investing.com. ఓకే, సో ఈ వెబ్సైట్లోకి వెళ్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి వీగార్డ్ ఇండస్ట్రీస్. సో వీగార్డ్ ఇండస్ట్రీస్ మనకి వీక్లీ చార్ట్ పైన మనకి మంచి రెక్టాంగిల్ బ్రేక్అవుట్ సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది. సో మీకు నేను దాని యొక్క టార్గెట్స్ అలాగే మనకి స్టాప్ లాసెస్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇది వీక్లీ, ఇది డైలీ చార్ట్. సో ఇక్కడ మనకి వీక్లీ చార్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది వీగార్డ్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి. ఓకే, సో ఆల్రెడీ నేను ఈ చార్ట్స్ నేను సేవ్ చేయటం జరిగింది. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా నేను చార్ట్ ఓపెన్ చేసేస్తాను, వీగార్డ్. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ లైన్. ఓకే, సో ఇది మనకి టాప్ లైన్ రెసిస్టెన్స్, సో ఇది మనకి సపోర్ట్ లైన్. సో ఈ రెండు మనకి ఇక్కడ చూడండి, పెద్ద గ్రీన్ క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి దగ్గర 60% ఆఫ్ ద క్యాండిల్ అవుట్ సైడ్ ఉంది, బట్ స్టిల్ మనకి వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా హెవీ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉంది. అలాగే నెక్స్ట్ డే కూడా మనకి అబౌవ్ చూడండి, కొన్నిసార్లు మనకి ఇవన్నీ బుల్లిష్ సైన్స్ అనమాట. సో అలా అని చెప్పి మనకి స్టాక్ ఇక్కడ నుంచి అదే నేను స్టాప్ లాసెస్ కూడా మనకి ఉంటాయి చూడండి. ఈ క్యాండిల్ ఫస్ట్ ఉన్న రెడ్ గ్రీన్ క్యాండిల్ చూడండి, సో అది దగ్గర 243 లెవెల్స్. సో మనకి క్లోజింగ్ ప్రైస్ కూడా 243, దానికన్నా కింద క్లోజింగ్ లేదు. సో మేబీ మనకి ఇది బుల్లిష్ సైన్ అనేది మనం అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి టార్గెట్స్ వచ్చేసి అది నేను మీకు చూపిస్తాను. 1:1 టార్గెట్ మనం తీసుకొని వెళ్ళచ్చు ఇక్కడ. ఓకే, సో దగ్గర మనకి ఇది ఇక్కడ చూపిస్తాను చూడండి, లైన్ డ్రా చేస్తాను. సో ఇది దగ్గర 290 లెవెల్స్ మనకి టార్గెట్. ఓకే, సో 290 మనకి టార్గెట్. అలాగే స్టాప్ లాస్ మీరు ఈ గ్రీన్ క్యాండిల్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, 210 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఆ లెవెల్స్ కూడా మీకు ఇక్కడ నేను రాస్తాను, సో దట్ మీకు ఉంటుంది. ఓకే, సో 210 స్టాప్ లాస్. సో దగ్గర మనకి 1:1 రేషియోతో మనం వెళ్ళచ్చు. ఓకే, 210 మనకి ఎస్ఎల్. ఓకే, అలాగే మనకి టార్గెట్ వచ్చేసి 290. ఓకే, సో బయింగ్ వచ్చేసి దగ్గర 240 లెవెల్స్ మనకి బయింగ్కి బాగుంటుంది. సో అప్సైడ్ మనకి 50 రూపీస్ పాజిటివ్, డౌన్ సైడ్ మనకి 240 లెవెల్స్ కనుక మీరు బై చేస్తే కనుక 240 నుంచి. సో జనరల్గా ఇక్కడ నుంచి స్టాక్ మేబీ రిట్రేస్ అయ్యి, సో బయింగ్ లెవెల్స్ మీరు చెప్పాలంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సో 225. ఓకే, సో బయింగ్ వచ్చేసి 230 నుంచి కూడా మీరు 230 నుంచి కూడా మీరు పెట్టుకోవచ్చు. 225 ఆర్ 230 అనుకుందాం, 230 to 240 లెవెల్స్. ఓకే, సో అలాగే 225 కూడా మీరు బయింగ్ చేసుకోవచ్చు ఒకవేళ వస్తే కనుక. ఓకే, సో 225 నుంచి 240 వరకు అట్లీస్ట్ నాకు తెలిసి 230 to 240 లెవెల్స్కి అనేది అట్లీస్ట్ ఈ స్టాక్ అనేది రావచ్చు ఆ మధ్యలో. సో స్టిల్ 225 నుంచి 240 లెవెల్స్ మనకి బయింగ్ ఉంటుంది. సో అలాగే మనకి స్టాప్ లాస్ వచ్చి ఈ గ్రీన్ క్యాండిల్ కింద, సో 210, అలాగే మనకి టార్గెట్ వచ్చేసి 290. సో ఇది జనరల్గా మనకి వీక్లీ క్యాండిల్ పైన ఈ ఫార్మేషన్ అనేది మనకి కనిపించింది కాబట్టి. ఓకే, మనకి వీక్లీ చార్ట్ పైన ఈ ఫార్మేషన్ అనేది ఫామ్ అయింది కాబట్టి మనకి దగ్గర
ఓకే మనకి దగ్గర దగ్గర ఈ స్టాక్ ఇది రీచ్ అవడానికి దగ్గర దగ్గర ఒక అట్లీస్ట్ ఒక 1 మంత్ 4 వీక్స్ అయినా పట్టచ్చు. ఓకే సో 4 వీక్స్ పట్టచ్చు మనకి టార్గెట్ రీచ్ అవడానికి. ఎందుకంటే చూడండి ఒకే రోజు మనకి దగ్గర దగ్గర 6% ఆల్మోస్ట్ 6-10% ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. దగ్గర దగ్గర చూద్దాం 210 నుంచి దగ్గర దగ్గర 240 లెవెల్స్ అంటే దగ్గర దగ్గర 30 రూపీస్ 200కి 30 రూపీస్ అంటే దగ్గర దగ్గర మనకి 20-25% మనకి ఈ ఇలాగా ఫామ్ అయింది. ఒక సింగిల్ డే మూమెంట్ వచ్చింది. సో మేబీ ఇక్కడ చాలా మనకి కన్సాలిడేషన్ అవ్వచ్చు ఈ 225 నుంచి 240 లెవెల్స్లో. ఓకే స్టిల్ దీని అప్సైడ్ మనకి స్టిల్ అప్సైడ్ ఉంది. దీనికి టార్గెట్ మనకి 290 లెవెల్స్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి ఈ ట్రేడ్ అయితే మనకి దగ్గర దగ్గర 4-8 వీక్స్ మనకి పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో ఇది ఫస్ట్ కంపెనీ మనం డిస్కస్ చేయాలనుకున్నది వీ గార్డ్. ఓకే సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి నెక్స్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసేది వచ్చేసి కోల్ ఇండియా. సో కోల్ ఇండియా కూడా మీకు చూపిస్తాను. సో కోల్ ఇండియా కూడా నేను ఆల్రెడీ ఇక్కడ డ్రా చేయడం జరిగింది. సో ఇది కోల్ ఇండియా మనకి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే సో ఈ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ చూసారు కదా, ఇక్కడ మనకి 2 సపోర్ట్ లైన్స్ సపోర్ట్ డ్రా చేశాను. అలాగే రెసిస్టెన్స్ చూడండి ఈ లెవెల్, ఎస్పెషల్లీ మనకి 255 అనేది మంచి 260 దగ్గర దగ్గర 260 అనుకుందాం. 260 అనేది మనకి 255 అనేది మనకి రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి చూడండి కొద్దిగా జూమ్ ఇన్ చేస్తాను. ఈ స్టాక్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ ఇది రెడ్ క్యాండిల్. సో దాన్ని బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయకూడదు మనం. సో నెక్స్ట్ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ వాల్యూమ్స్ చూసినట్లయితే కూడా మనకి వాల్యూమ్స్ జస్ట్ అబోవ్ యావరేజ్ వాల్యూమ్స్. సో బట్ మోస్ట్లీ మనకి క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయ్యింది. సో కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ మనకి రెసిస్టెన్స్ లైన్ బయట ఏర్పడింది. ఆ తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ పైనే మనకి క్లోజింగ్ కూడా అయింది. సో స్టిల్ నేను అట్లీస్ట్ క్లోజింగ్ బేసిస్ పైన 265 క్లోజింగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంట్రాడేలో మనకి దగ్గర దగ్గర 264 లెవెల్స్ కూడా టచ్ అయింది, అది నాకు తెలుసు. 264 లెవెల్స్ టచ్ అయింది, బట్ స్టిల్ 263.40 క్లోజ్ అయింది. స్టిల్ నేను ఆన్ ఏ క్లోజింగ్ బేసిస్, 265 ఆన్ ఏ క్లోజింగ్ బేసిస్ వెయిట్ చేస్తాను. దాని ప్రకారంగా మనకి టార్గెట్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. జనరల్గా మనకి ఇక్కడ కూడా మనం 1:1 తీసుకొని వెళ్ళచ్చు. సో జనరల్గా మనకి థర్డ్ పాయింట్ ఉంది కదా, సో ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇది థర్డ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ ఇక్కడ మనం టార్గెట్గా తీసుకొని వెళ్ళచ్చు. ఓకే సో ఇంచుమించు ఈ లెవెల్స్. సో మీరు 265 నుంచి అప్పుడు 265 నుంచి దగ్గర దగ్గర ఈ లెవెల్స్ అనమాట, 255 వరకు మీకు బయింగ్కి వెళ్ళచ్చు మీరు. ఆల్మోస్ట్ మనకి దగ్గర దగ్గర ఈ స్టాక్ 285 లెవెల్స్ని రీచ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూడండి 285 దగ్గర కూడా మనకి 285 ఆ లెవెల్స్లో కూడా మీరు ఇక్కడ చూడండి మనకి 290 లెవెల్స్లో మనకి కూడా మంచి రెసిస్టెన్స్ అనేది ఏర్పడింది. ఓకే సో అలా కాకుండా మీరు ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అని కూడా మీరు పెట్టుకుంటే కనుక ఇక్కడ మనకి ఈ లైన్స్ని జాయిన్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు. సో రెసిస్టెన్స్ని డ్రా చేస్తూ ఓకే సో ఇది కూడా దగ్గర దగ్గర మనకి ఫస్ట్ టార్గెట్ మీకు 275, ఆ తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసి 285 లెవెల్స్. ఓకే స్టాప్ లాస్ వచ్చేసి మనకి మీరు కనుక 250 నుంచి ఈ లెవెల్స్లో బై చేస్తే కనుక మనకి స్టాప్ లాస్ దగ్గర దగ్గర దీనిపైన స్టాప్ లాస్ మనం తీసుకోవచ్చు. ఓకే సో ఈ లైన్ పైన మనం స్టాప్ లాస్ తీసుకోవచ్చు. దగ్గర దగ్గర 240-245 లెవెల్స్ మనకి స్టాప్ లాస్, 240 లెవెల్స్ ఎస్పెషల్లీ మీరు దగ్గర దగ్గర అట్లీస్ట్ ఈ లెవెల్స్ని పెట్టుకోండి. 240 లెవెల్స్ని మీరు స్టాప్ లాస్గా పెట్టుకోండి. ఓకే సో దగ్గర దగ్గర ఎస్పెషల్ చెప్పాలంటే 235 అనేది స్టాప్ లాస్గా పెట్టుకోవటే బాగుంటుంది. ఓకే సో ఇక్కడ మీకు చూడండి డ్రా చేసి చూపిస్తాను. సో ఈ లెవెల్ ఓకే ఇది దగ్గర దగ్గర మనకి 230 లెవెల్స్కి స్టాప్ లాస్ మనం పెట్టుకుని టార్గెట్ వచ్చేపాను 275 ఫస్ట్ టార్గెట్. ఓకే సో ఇది ఎస్ఎల్ 230 లెవెల్స్. ఓకే సో బయింగ్ వచ్చేసి మనకి యావరేజ్ ప్రైస్ 255 ఫస్ట్ 265 క్లోజింగ్ వెయిట్ చేయండి. ఆ తర్వాత బయింగ్ వచ్చేసి ఈ లెవెల్స్ నుంచి 255 నుంచి 265 వరకు. ఓకే టు 265 లెవెల్స్ మనకి బయింగ్. ఓకే సో మనకి ఫైనల్ టార్గెట్ వచ్చేసి 285. ఓకే టార్గెట్ వచ్చేసి 285. ఓకే
సో ఇక్కడ మనకి దగ్గర దగ్గర 30 పాయింట్స్ అప్ సైడ్, సో దగ్గర దగ్గర 15 పాయింట్స్, మీ 255 దగ్గర 260 మీ యావరేజ్ బయింగ్ ప్రైస్ అయితే 25 పాయింట్స్ అబోవ్, అలాగే 15 పాయింట్స్ బిలో. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ కోల్ ఇండియాలో ట్రేడ్ టేకప్ చేయొచ్చు. సో జనరల్గా ఈ ఫార్మేషన్ మనకి రీచ్ అవటానికి ఆల్మోస్ట్ మనకి ఇది కూడా దగ్గర దగ్గర 4 వీక్స్ టైం పట్టచ్చు, ఎందుకంటే కోల్ ఇండియా మనకి స్లో మూవర్ అని చెప్పుకోవచ్చు మనం. సో దగ్గర దగ్గర ఈ టార్గెట్ కూడా మనకి ఒక 4 మంత్స్ టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ కంపెనీ, నెక్స్ట్ స్టాక్ మనం చూసేది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇంతకుముందు లైవ్ స్ట్రీమింగ్లో కూడా నేను ఈ కంపెనీస్ గురించి మాట్లాడటం జరిగింది. ఒకటి మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే చోళమండలం ఫైనాన్స్, ఈ రెండు కంపెనీస్ గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది. ఓకే, సో అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ కంపెనీ, ఆల్రెడీ సేవ్ చేసి ఉంచాను నేను. సో ఇక్కడ చూడండి, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే ఓకే, సో ఇది కూడా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే, సో మనకి ఇక్కడ చూసినట్లయితే మీరు దగ్గర దగ్గర మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఒక వాల్యూమ్స్ క్లియర్గా ఇండికేషన్ ఉంది. దగ్గర దగ్గర 70% మనకి ఈ క్యాండిల్ అనేది బయట ఉంది. బట్ మీరు ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ చూడండి, దగ్గర దగ్గర ఈ క్యాండిల్ మనకి ఇక్కడ కనుక క్లోజ్ అయ్యి ఉంటే, సో 2460 లెవెల్స్, 459 దగ్గర మనకి ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఉంటే బాగుండేది. బట్ ఈ గ్రీన్ క్యాండిల్ మనకి 452 లెవెల్స్, అంటే ఇంట్రాడేలో రీచ్ అయింది బట్ 452 దగ్గర క్లోజ్ అవటం జరిగింది. స్టిల్ మనకి చూడండి ఈ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది ఈ లెవెల్స్లో. బట్ నేను ఇప్పుడే బై చేయను ఈ స్టాక్ని, ఎందుకంటే చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఈ రెడ్ డాట్ లైన్ కనిపిస్తుంది కదా, సో ఈ రెడ్ డాట్ లైన్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మనకి ఇది వ్యవహరించింది. సో స్ట్రాంగ్ రెసిస్టెంట్ రోల్ ఇది ప్లే చేసింది. సో ఇక్కడ చూడండి దగ్గర దగ్గర ఈ రెసిస్టెన్స్ లైన్ వచ్చేసి 465 లెవెల్స్ ఈ రెసిస్టెన్స్. సో నేను ఈ కంపెనీ అట్లీస్ట్ 465 క్రాస్, ఈ క్లోజింగ్ 465 దగ్గర నేను ఈ కంపెనీలో ఎంటర్ అవుతాను. సో 465 దగ్గర అబౌ క్లోజింగ్ అనేది ఉండాలి. సో ఇఫ్ పాసిబుల్ ఇక్కడ కూడా ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది కనుక నేను చూసినట్లయితే అది ఇంకా మంచి ఇండికేషన్ అవుతుంది. సో ఈ విధంగా ఒక క్యాండిల్ కనుక ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ కనుక ఫామ్ అయ్యి విత్ వాల్యూమ్స్ కూడా ఇక్కడ పెద్ద వాల్యూమ్ క్యాండిల్ కూడా ఫామ్ అయితే కనుక, సో దెన్ దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాను. సో ఈ విధమైన కండిషన్స్ కనుక ఇది ఫాలో అయితే కనుక, దెన్ ఇక్కడ నుంచి కనుక బ్రేక్అవుట్ అయితే కనుక 465 లెవెల్స్ నుంచి నెక్స్ట్ ఈ స్టాక్ మనకి దగ్గర దగ్గర ఈ ప్రీవియస్ లెవెల్స్ దగ్గర దగ్గర 500 లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఈజీగా ఈ స్టాక్ దగ్గర దగ్గర మనం ఈ లెవెల్స్ తీసుకోవచ్చు అట్లీస్ట్. సో దగ్గర దగ్గర 490 లెవెల్స్ని ఈ స్టాక్ రీచ్ అవుతుంది. సో అప్పుడు మనకి దగ్గర దగ్గర ఈ సపోర్ట్ లైన్ వచ్చేసి మనకి అప్పుడు మీరు ఈ లైన్ పైన మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. సో మీరు ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ రెసిస్టెన్స్ ఒక లైన్ డ్రా చేస్తాను మీకోసం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఏదైతే స్టాక్ ప్రైస్ ఇప్పుడు నడుస్తుందో దాని కింద, ఓకే ఓకే, ఈ లైన్ పైన ఇంటర్సెక్షన్ అనమాట, ఈ రెండు లైన్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్. సో 440 లెవెల్స్ మీరు స్టాప్ లాస్ తీసుకోవచ్చు. సో 465 తర్వాత బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు ఎంటర్ అయితే కనుక ఈ స్టాక్ 465 దగ్గర పర్ఫెక్ట్గా మనకి బ్రేక్అవుట్ అయితే కనుక దగ్గర దగ్గర 490-500 లెవెల్స్ ఈజీగా ఈ స్టాక్ రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దీనిలో అయితే నేను ఇప్పుడే ట్రేడ్ తీసుకోను. సో వెయిట్ అండ్ వాచ్ అనేది ఇందులో నేను ఫాలో అవుతాను మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో. ఓకే, సో బట్ మీరు చూసినట్లయితే కనుక ఈ స్టాక్ ఇప్పుడు మనకి ఈ రెసిస్టెన్స్ అనేది ఈ లెవెల్స్ 450 లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. అట్లీస్ట్ ఈ కంపెనీ మనకి 465 అబోవ్న మనకి క్లోజింగ్ అయితే అప్పుడు మనం వెళ్ళి ఒక ఆలోచించుకొని అప్పుడు ఉన్న సినారియో బట్టి మార్కెట్ కండిషన్స్ బట్టి అప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కంపెనీ మనం డిస్కస్ చేయబోయేది చోళమండలం ఫైనాన్స్. ఓకే ఓకే, సో ఇది చోళమండలం ఫైనాన్స్. ఆల్రెడీ నేను ఇక్కడ చార్ట్ గీటం డ్రా చూశారు కదా మీరు. సో ఇక్కడ ఒక చిన్న
ఇది చూపిస్తాను మీకు. ఈ లైన్ ఈ బ్లాక్ లైన్స్ చూడండి, ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్లాక్ లైన్. సో ఈ లెవెల్స్ దగ్గర మనకి మంచి బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. జూమ్ చేస్తాం చూడండి. సో ఈ లెవెల్స్ ఇది అనుకోండి, దగ్గర దగ్గర మనకి 1235 దగ్గర మనకి మంచి బ్రేక్అవుట్ అనేది వచ్చింది. చూడండి ఇక్కడ కన్ఫర్మేషన్ చూడండి, మనకి కంప్లీట్ క్యాండిల్ అబోవ్ లైన్ పైన ఉంది. 90% 95% ఆఫ్ ద క్యాండిల్ లైన్ కి పైన ఉంది, రెసిస్టెన్స్ లైన్ కి పైన. అలాగే వాల్యూమ్స్ కూడా మంచి వాల్యూమ్స్, డబుల్ వాల్యూమ్స్ అనేవి మనం ఇక్కడ చూసాం. సో అది చూడండి, దగ్గర దగ్గర 1230 నుంచి దగ్గర దగ్గర మనకి 1500 లెవెల్స్, 250 పాయింట్స్ అప్వర్డ్ జర్నీ చేసింది. సో సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఓకే, సో అదే ఇక్కడ మనకి వెళ్ళి ఇప్పుడు రెసిస్టెన్స్ మళ్ళీ రీట్రేస్ అయ్యింది. సో 1500 లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది. చూడండి మళ్ళీ మీకు ఎందుకు ఇక్కడ నేను ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ డ్రా చేయడం జరిగింది ఎందుకంటే, సో ఇక్కడ చూడండి ఎక్కడైతే ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయిందో, సో అక్కడ నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకే, ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. చూడండి మళ్ళీ అదే పాయింట్ దగ్గర మళ్ళీ వెళ్ళి సపోర్ట్ తీసుకుంది. ఓకే, సో 1230 దగ్గర మళ్ళీ అక్కడే సపోర్ట్ తీసుకొని 1230 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్వర్డ్ జర్నీ అనేది కంటిన్యూ చేసింది. ఇప్పుడు అగైన్ మనకి దగ్గర దగ్గర అదే మళ్ళీ ఇంతకు ముందున్న రెసిస్టెన్స్ దగ్గర మనకి హాల్ట్ అవడం జరిగింది. సో ఇక్కడ ఇంకా చూడండి ఈ క్యాండిల్ బాగానే ఉంది, అబో లైన్ పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ ఈ వాల్యూమ్స్ కూడా మనకి మంచి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చాయి. బట్ స్టిల్ ఈ జోన్లో ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది, కన్సాలిడేట్ అవుతుంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత స్టిల్ ఇక్కడ మనకి ఈ స్టాక్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. సో ఈ స్టిల్ నేనేంటంటే కొద్దిగా ఈ స్టాక్ ఇక్కడ ఈ బిలో ఈ క్లోజింగ్ వచ్చిందంటే 1500 కన్నా బిలో క్లోజ్ అయితే కనుక అక్కడ వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ ఉంటుంది. బట్ స్టిల్ ఇది 1500 అబోవ్ ఉన్నంతసేపు ఇది మంచి బయింగ్ ఆపర్చునిటీ, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఈ 1500 లెవెల్స్ దగ్గర కొద్దిగా కన్సాలిడేట్ అయ్యి అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ మంచి మూమెంట్ ఇక్కడ నుంచి కనుక మూమెంట్ వస్తే కనుక, ఆల్రెడీ బ్రేక్అవుట్ అయ్యింది బట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ మూమెంటం వస్తే కనుక, స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం వస్తే కనుక స్టాక్ దగ్గర దగ్గర మనకి మళ్ళీ ప్రీవియస్ హై ఉంది కదా 1750 లెవెల్స్ని టచ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ స్టాక్ కొంతకాలం ఇక్కడ కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫండమెంటల్గా కూడా ఈ చోళమండలం చాలా మంచి కంపెనీ. ఓకే, సో అదే చెప్తున్నాను మీకు. ఇంకొకటి ఇక్కడ మీరు చూడండి, ఇంకొక రెసిస్టెన్స్ లైన్ కూడా నేను డ్రా చేస్తాను. సో ఆల్మోస్ట్ సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి డౌన్వర్డ్ రెసిస్టెన్స్ లైన్. సో ఇది కూడా మనకి 1240 లెవెల్స్, 1240 లెవెల్స్ దగ్గర, 1230 లెవెల్స్ దగ్గర ఇది ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుంది. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్. సో నెక్స్ట్ టైం మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి అంటే కనుక ఈ లెవెల్ మనకి 1250 లెవెల్స్. ఓకే, సో 1250 లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఆ లెవెల్స్ దగ్గర 1250 దగ్గర మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ నేను డిస్కస్ చేయాలనుకున్నది. సో ఇంకొక కంపెనీ కూడా ఉంది. సో ఇంతకు ముందు కూడా నేను డిస్కస్ చేసినట్టున్నాను అది. సో బట్ స్టిల్ ఇంకోసారి నేను డిస్కస్ చేస్తాను అది. సో చెప్పానో లేదో గుర్తులేదు. సో కేఈసీ ఇంటర్నేషనల్. సో ఇంతకు ముందు కూడా నేను డిస్కస్ చేశాను అనుకుంటా. సో కేఈసీ కూడా చూడండి, మల్టిపుల్ టైమ్ దగ్గర దగ్గర 1, 2, 3, 4, 5, 6 టైమ్ మనకి మంచి బ్రేక్అవుట్ ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా పాజిటివ్ స్టాక్. సో ఇక్కడ చూడండి దగ్గర దగ్గర 80% 85% ఆఫ్ ద స్టాక్ క్యాండిల్ మనకి అవుట్ సైడ్ అవ్వటం జరిగింది. సో స్టిల్ మనకి బయింగ్ లెవెల్స్లో ఉంది ఈ స్టాక్. దగ్గర దగ్గర 315 లెవెల్స్ నుంచి మీరు బయింగ్ పెట్టుకోవచ్చు. బయింగ్ లెవెల్స్ దగ్గర దగ్గర 315 to 325. సో ఇది ఇక్కడ నేను రాస్తాను, బై 315 to 325 లెవెల్స్. ఓకే, సో టార్గెట్స్ కూడా మనకి ఇందులో ఇంత లాంగ్ టైమ్ తర్వాత ఇంత ఇన్ని రోజుల తర్వాత ఇది కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ కన్సాలిడేటెడ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి, సో ఇది మనం ఇక్కడ తీసుకోవచ్చు, ఏబీసీ తీసుకోవచ్చు. సో ఈ సి పాయింట్ మినిమం మనకి ఈ లెవెల్స్ సారీ సో ఇంచుమించు మనకి ఈ స్టాక్ దగ్గర దగ్గర ఈ లెవెల్స్ని రీచ్ అవ్వడానికి 375 లెవెల్స్ అనేవి ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ఓకే, బయింగ్ 315 to 325 లెవెల్స్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 375. ఓకే ఓకే
ఓకే 375 ఓకే. అలాగే మీరు స్టాప్ లాస్ కావాలనుకుంటే కనుక ఇక్కడ ఈ జోన్లో మనం స్టాప్ లాస్ తీసుకోవచ్చు. సో దగ్గర దగ్గర 275 లెవెల్స్ మనకి స్టాప్ లాస్గా వ్యవహరిస్తుంది ఈ స్టాక్లో. 275 లెవెల్స్ అనేది స్టాప్ లాస్, అది కూడా నేను రాస్తాను. ఓకే సో టార్గెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి, ఇది కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీయే. సో మనకి ఇది కూడా 375 లెవెల్స్ ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత ఈ స్టాక్ మళ్ళీ 450 లెవెల్స్ దగ్గర దగ్గర ప్రీవియస్ హైస్కి రీచ్ అయ్యి అట్లీస్ట్ 420 లెవెల్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఓకే సో ఈ కంపెనీ కూడా దగ్గర దగ్గర మనకి ఫస్ట్ టార్గెట్ రీచ్ అవడానికి ఒక అట్లీస్ట్ 2-3 వీక్స్ అనేది ఈ దీనికి కూడా 2-3 వీక్స్ అనేది అవసరం పడుతుంది. సో ఇవి 5 కంపెనీస్ నేను డిస్కస్ చేసింది. ఒకటి వీగార్డ్, ఆ తర్వాత చోళమండలం ఫైనాన్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కోల్ ఇండియా, అలాగే కేఈసీ ఇంటర్నేషనల్. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ కంపెనీస్ అన్ని కూడా మీకు ఈ అనాలిసిస్ అంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ తప్పకుండా మీ వ్యూస్ చెప్పండి ఈ అనాలిసిస్ పైన, అలాగే ఈ స్టాక్స్ పైన మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. అలాగే మీరు కూడా బ్యాక్ టెస్టింగ్ చేయండి ఈ కంపెనీస్ అన్నింటినీ కూడా. సో లాస్ట్ టైం మనం బ్యాక్ టెస్టింగ్ చేసిన కంపెనీస్, నేను ట్రేడింగ్ పిక్స్ ఇలా చెప్పిన కంపెనీస్ లాస్ట్ వీడియోలో మనకి హెచ్డిఎఫ్సి లైఫ్, ఆ తర్వాత అది కూడా టార్గెట్ రీచ్ అయింది, తర్వాత బ్లూ స్టార్ రీచ్ అయింది, జస్ట్ డైల్ రీచ్ అయింది, ఆ తర్వాత రేమండ్, అన్ని 4-5 కంపెనీస్ కూడా, అన్ని కంపెనీస్ కూడా మనకి టార్గెట్స్ రీచ్ అయినాయి. సో ఈ ఇందులో కూడా నేను డిస్కస్ చేసిన కంపెనీస్ లో కూడా మనకి టార్గెట్స్ రీచ్ అవుతాయి అనేది నా ఉద్దేశం. అంటే అన్ని కాకపోయినా అట్లీస్ట్ 3 కంపెనీస్ ఎస్పెషల్లీ ఇందులో స్ట్రాంగ్ చెప్పాలంటే కేఈసీ ఇంటర్నేషనల్ స్ట్రాంగ్, ఆ తర్వాత మనకి డిస్కస్ చేసిన కోల్ ఇండియా, ఆ తర్వాత ఇంతకుముందు ఫస్ట్ డిస్కస్ చేసిన వీగార్డ్, ఈ మూడు కూడా స్ట్రాంగ్. ఆ తర్వాత మీరు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీరు వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. బట్ మోర్ ఓవర్ మనకి చోళమండలం ఫైనాన్స్ కూడా మంచి కంపెనీ, బట్ అది కొంచెం టైం పట్టచ్చు అనేది నా అభిప్రాయం. బట్ స్టిల్ అది కూడా టార్గెట్స్ని, ఈవెన్చువల్లీ టార్గెట్స్ని అది కూడా రీచ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. బట్ మోర్ ఓవర్ అన్నీ కూడా మనకి మార్కెట్ కండిషన్స్ మీద, మార్కెట్ యొక్క డైరెక్షన్ మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే సో ఫ్రెండ్స్, మీరు కనుక తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే బ్యాక్ టెస్టింగ్ చేయండి. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ రెస్పెక్టివ్ టార్గెట్స్ని రీచ్ అయ్యాయో లేదో బ్యాక్ టెస్టింగ్ చేసి తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో, అలాగే నన్ను ఫేస్బుక్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, ఫేస్బుక్ గ్రూప్స్ కానివ్వండి, వాటిలో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే స్టాక్ మార్కెట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళతో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా పేరు రాఘవేంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.